మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వైసీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలు, చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ తెలుగుదేశం పార్టీకి పిడుగుపాటుగా తయారైంది. అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఏలూరు లాంటి ఉదాహరణగా ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఏలూరు పార్లమెంట్ సీట్ అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వ్డ్ స్థానంగా అది పేరు పొందింది. సో దాన్ని మార్చుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అనే నాయకుడికి ఇన్ఛార్జ్గా అప్పచెప్పాడు. అంటే ఆ పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అయితే అక్కడి నుంచి మాగంటి బాబు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన యాక్టివ్గా లేరను, లేకుంటే ఆర్థికంగా ఆయన పరిస్థితి బాగలేదను, సంథింగ్ ఏదో కారణాల చేత ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది. సో ఫైనల్గా ఆయనకి ఇస్తారా లేదా అనేది వేరే విషయం. కానీ ఎప్పుడైతే అక్కడ బీసీ ప్రయోగాన్ని చేయడానికి జగన్మోహన్ గారు ప్రయత్నించారో, ఇప్పుడు తమ సంగతి ఏమిటనేది బీసీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. అంటే ఒకవేళ అక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉంటే, సో కమ్మ వ్యతిరేక శక్తులన్నీ లేదా కమ్మ సామాజిక వర్గాన్ని విభేదించే అన్ని సామాజిక తరగతులు కూడా కన్సాలిడేట్ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీసీలు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బీసీ ఓటు బ్యాంక్ అంతా కూడా అటువైపు అటు వైసీపీ వైపు షిఫ్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి గండమే అనేది ఒక అవగాహన. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే అక్కడి నుంచి ఒక బీసీని నిలబెట్టారని దాదాపుగా అనుకుంటున్నట్టు, అంటే దాదాపుగా అటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. బట్ బీసీ అభ్యర్థులు షార్టేజ్ ఉంది, వాళ్ళకి కొరత ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు వ్యాపారులు బాగా డబ్బున్న వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పి తిరిగారు. సో వాళ్ళను కూడా కొంత ఎంకరేజ్ చేసింది టీడీపీ. ఆ తర్వాత ఎప్పుడైతే బీసీ కార్డు తెరపైకి వచ్చిందో వాళ్ళు కనుమరుగైపోయారు. తర్వాత ఒక బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ ఈ సీటు నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతూ వచ్చాడు. అయితే ఆయన దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఆయన ఎక్కడ కనిపించడం లేదు, అందుబాటులో లేరంటూ ఒక ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏలూరు సీటు ఎవరికి ఇవ్వాలి అండ్ ఏ సామాజిక వర్గానికి ఇస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, అట్లాగే వైసీపీని దెబ్బ కొట్టడానికి ఉన్న మార్గాలు ఏమిటి అనే దానిపైన తెలుగుదేశం పార్టీలో తర్జన భర్జన జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకొకటి చెప్పాలి, అదే ఏలూరు పార్లమెంటు సీటుకు సంబంధించిన అభ్యర్థి విషయంలో ఏదైతే గందరగోళం నెలకొందో, ఏదైతే అనిశ్చితి పరిస్థితి నెలకొందో, ఈ పరిస్థితి ఆ పార్లమెంటు నియోజక పరిధిలోని మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తోంది. అదే గందరగోళ పరిస్థితులు, అదే అనిశ్చితి కనిపిస్తోంది. ఉదాహరణకు ఇప్పుడు చింతలపూడి, కైకల్లూరు ఈ రెండు అందులో ఉన్నాయి, ఏలూరు లోక్సభ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ రెండింటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జెస్ లేరు. తర్వాత నూజివీడు అండ్ దెందులూరు ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ కూడా ఇందులో ఉన్నాయి, ఏలూరు పార్లమెంటు పరిధిలో. బట్ ఆ రెండింటిలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్లకు వ్యతిరేకమైన గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి, అవి ఉధృతంగా ఉన్నాయి. అంటే అసమ్మతి యాక్టివిటీ జరుగుతోంది. ఇప్పుడు దెందులూరు కాన్స్టిట్యున్సీకి వస్తే మనకు తెలుసు చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు, ఆయన టికెట్ వద్దని కోరుతున్నారు. ఇంకోటి ఏంటంటే కైకలూరు విషయం గురించి మనం మాట్లాడుకున్నాము అండ్ చింతలపూడి. సో ఇక్కడ ఇన్ఛార్జెస్ లేని పరిస్థితి ఒకటి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా అంటే చెప్పదలుచుకోండి ఏంటంటే కులాల పరమైన సమీకరణలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అడ్వాన్స్డ్గా ముందుకు తీసుకొచ్చారో, ఇది అది ఈ ఎక్స్పెరిమెంట్ కానీ లేకుంటే ఈ రకమైన సోషల్ ఇంజనీరింగ్ కానీ తెలుగుదేశం పార్టీకి అనుభవం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుభవం లేకపోతే జనసేన పార్టీకి అంతకంటే అనుభవం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక 40-45 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు
జనసేన పార్టీ అనేది ఒక జూనియర్ పార్టీ, అంటే జనసేన పార్టీకి అంత సీన్ లేదు, ఆ పార్టీకి అనుభవం లేదు, పవన్ కళ్యాణ్ గారికి అటువంటి చాకచక్యం కూడా లేదు. అంటే ఎక్కడ ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి, ఆ సోషల్ ఇంజనీరింగ్ చేస్తే ఏ రకంగా అది లాభదాయకంగా ఉండాలి, గెలవాలి అంటే గెలవే ప్రామాణికంగా తీసుకోవాలి కనుక అభ్యర్థుల ఎంపికను కూడా అంతే జాగ్రత్తగా చేయవలసి ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిపైనే బాగా డిపెండ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి చెప్పుకోవాలి, ఏలూరు పార్లమెంటు సీటుకు సంబంధించి ముందుగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే టీడీపీ నాయకత్వం ఏం చేసిందంటే కొంతమందిపై వల విసిరింది. అంటే ధనబలమే ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగిన వారు ఎవరైనా ఉంటే వాడు సంప్రదించవచ్చునని ఒక సూచన చేశారు. దాంతో కొంతమంది ముందుకొచ్చారు. ఆ తర్వాత అంటే వాళ్ళు ఎవరు, సంపన్నులు ప్లస్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఎప్పుడైతే బీసీ కార్డును అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించారో ఇప్పుడు దాన్ని తట్టుకోలేక అక్కడ బీసీ ఎవరు ఎట్లా ఎవరు నిలబెట్టాలి ఏమిట లేదు దాంట్లో వాళ్ళు తర్జన భర్జన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రావడం లేదు. అంటే బీసీలకు సంబంధించి ఒక లట్టి అభ్యర్థి దొరకాలి, అండ్ అతని దగ్గర అతనికి ప్రజాదరణ కొంత ఉండాలి, సరే డబ్బు బాగా ఉండాలి, విపరీతంగా ఉండాలి, 50 నుంచి 50-75 కోట్ల దాకా ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్న నాయకుడి కోసం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అన్వేషిస్తోంది. అందువల్ల ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఏలూరు పార్లమెంట్ సీటు కోసం సీటుకు మాత్రమే పరిమితమైన రాజకీయ వ్యవహారం కాదు. మిగతా చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా చేస్తున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా, సామాజిక ఈ సమీకరణల నేపథ్యంలో చేస్తున్న మార్పులు చేర్పులు ప్రయోగాలు ఇవి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఇటువంటి సాహసం చేసే నైజం కాదు తెలుగుదేశం పార్టీకి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఇంకా అంటే అటువంటి ధైర్యం సంగతి దూరం పెడితే ఆయన పిరికివాడు అనేది ఆ పార్టీలోనే చాలామంది చెప్పే మాట. కనుక జగన్మోహన్ రెడ్డి లాగా అవుట్స్టేట్గా ఒక డిసిషన్ తీసుకొని ఏది ఏమైనా సరే అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి లేదు. ఆయనకున్న బలహీనతలు ఆయనకు ఉన్నాయి, ఆ పార్టీ సీనియర్లు లేకపోతే ఇతర సామాజిక అంటే ఆ సామాజిక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఒత్తిడి వగేర వగేర అనేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు శూన్యం.